నెల్లూరు జిల్లాలోని స్వర్ణాల చెరువుకు వెళ్లి రొట్టెలు పెడితే సకల కష్టాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా అక్కడికి వెళ్లి రొట్టెలు పెట్టి దాన్ని కుటుంబ సమేతంగా తింటే మంచి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం. బషీరహద్ దర్గాకు అనుసంధానంగా ఉన్న చెరువులో రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాన్ని భక్తులు పాటిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని స్థానిక భక్తులతో మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలోని బారాసి దర్గాకు సంబంధించి అతి సమీపంలోనే ఎక్కడైతే వాళ్ళు షహీదులు ఇక్కడ సమాధి ఉన్నారో దానికి సమీపంలోనే స్వర్ణాల చెరువు అనేసి చాలా మంది భక్తులు ఇతర దేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుండి కావచ్చు, వేల సంఖ్యలో ఈ చెరువులో స్నానాలు ఆడతారు. అనంతరము వారు రొట్టెలు ఇచ్చి పుచ్చుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. భక్తులకు ఉన్నటువంటి కోరికలు నెరవేరాలా, మా యొక్క ఆంక్షలు నెరవేరితే మళ్ళీ వచ్చి మేము ఆ యొక్క ఆ రొట్టెలను ఇక్కడ ఇతరులకు పంచుతామనేటువంటి ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి స్థానిక భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్న, ఏంటి స్వర్ణాల చెరువుకు సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఇక్కడ ఎందుకు ఈ విధంగా రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది? సార్, ఇది సుమారు 450 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇది 450 సంవత్సరాల చరిత్రలో ఒకప్పుడు ఒక రాజుగారికి బాగలేదని చెప్పి ఇక్కడ వాకింగ్ వస్తున్నారు. వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఆమె తిరిగినప్పుడు ఆమెకు ఒక కలగ ఇది అయింది. ఇక్కడ కలగ అంటే ఇక్కడిని మట్టి తీసుకుపోయి ఆమెకు బాగలేకపోతే ఆ మట్టి తీసుకుపోతే ఆమె బాగవద్దని చెప్పి అప్పుడు రాజుగారి భార్య కలప వచ్చింది. ఆ మట్టి తీసుకుపోయిన తర్వాత ఆమె బాగైంది. అప్పటి నుంచి 450 సంవత్సరాల నుంచి ఇది చరిత్ర జరుగుతుంది. ఇంతకు ముందు ఏంటంటే సుమారు 2-3 వస్తున్నారు, ఇద్దరు ఒక్కరోజు పండగ ఇది, ఒక 10-20 వచ్చి రొట్టెల పండుగ చేసుకుపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత దీన్ని నేషనల్ పండుగ ప్రకటించారు. ఆ నేషనల్ పండుగ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఇంకా ఏంటంటే పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు, మరియు వచ్చి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది బాగా చేయాలా, ప్రజలకి మేలు చేయాలా అని ఘాటు కట్టింది కూడా మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఈ ఘాట్ని చేశారు. ఎందుకంటే ప్రతి కోరిక తీరుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత పెళ్లి సమస్య కానీ, ఆరోగ్యం సమస్య కానీ, ఉద్యోగం సమస్య కానీ, ఇక్కడ 12 సమాధులు ఉన్నాయి. 12 ఏ కోరిక చేసుకున్నా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రేపు పోతే వచ్చే సంవత్సరం మళ్ళీ మా కోరిక తీరిందని మళ్ళీ వచ్చి రొట్టెలు వదులుతున్నారు. సంతానం కానీ, భాగ్యం రొట్టె కానీ, ఆరోగ్య రొట్టె కానీ ప్రతి కోరికలుగా జరుగుతుంది. అందుకోసం మేము ప్రతి ఒక్కరికి భక్తులకి రావాలా, మీ కోరికలు తీరవాలా. ఇంచుమించు 50 లక్ష ఉండేది, 25 లక్ష జనాభా ఇప్పుడు రొట్టెల పండుగకు వస్తున్నారు. అందుకోసం మేము మరి కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి మహిళలు కూడా వచ్చి ఉన్నారు. వారు ఇక్కడ ఇక్కడ వచ్చిన దానికి ప్రధాన కారణం ఏంటి? రొట్టె తీసుకుంటానికి కోరికలు నెరవేరుతాయని వచ్చినాం. అందరు తీసుకున్నారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అంట. ఆ కోరికలు నెరవేరే మళ్ళీ మనం తీసుకుంటే మనకి కూడా కోరికలు నెరవేరుతాయని చెప్తే వచ్చిన మేడకి రొట్టెలు తీసుకోవడానికి కానీ వచ్చినాం. ప్రధానంగా ఇవాళ మీరు ఒక రొట్టె పట్టుకున్నారు కదా, దానికి సంబంధించి ఏదైనా విషయం చెప్పగలుగుతారు? ఏ విషయం పైన ఆ రొట్టెని మీరు సేకరించారు? మా అబ్బాయికి ఉద్యోగం కోసమని, ఆరోగ్యం కోసమని, విద్య కోసమని, వ్యాపారం కోసమని, సంతానం కోసమని, వివాహం కోసమని అందరూ తలా ఒక రొట్టె తీసుకుంటుంటారు. మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? మీరు ఖమ్మం జిల్లా నుంచి అండి. ఖమ్మం నుంచి వచ్చాం. మేము మా పాపకు సంతానం అందితే సంతానం రొట్టె తీర్చడం కోసం వచ్చాము. ఆరోగ్యం అందిందండి, అది తీర్చుకొని ఆరోగ్యం రొట్టె తీసుకోవడం కోసం వచ్చాము. పూర్తి స్థాయిలో కూడా భక్తులందరూ కూడా తాము ఏదైతే కోరికలు కోరుతామో వాటిని నెరవేరుస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి స్వాములు అనేసి ఓ భక్తిగానే మేము ఇక్కడికి వస్తూ ఉన్నాము. చాలామందికి సంతానం కలిగింది. ఉద్యోగ రొట్టెలు ఎవరైతే పట్టారో వారికి ఉద్యోగాలు కూడా సంక్రమించాయి కాబట్టి ఈ యొక్క పరంపర కొనసాగుతూ ఉందని చెప్పేసి స్థానిక భక్తులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలోని స్వర్ణ చెరువు వద్ద నుండి కెమెరా పర్సన్ రంగాతో